అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూన్టీవీ యూట్యూబ్ ఛానల్ సో ఫైనంది ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి సో ఈ విషయం మనం తెలిసిందే మరి విద్యార్థులు రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక చూసుకోవచ్చు ఇతర బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేయడంతో రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగ జరగదు అనేసి మంత్రి ఆదమరాబు సురేష్ స్పష్టం చేయడం జరిగింది హై పవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఏపీ సర్కారు మరి సీబీఎస్ఈ ఫార్మ్లా యూజ్ చేస్తుందా లేదు అంటే స్టేట్ ఏదైతే ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్ అదే విధంగా టెన్త్ మార్కుల ఆధారంగా టెన్త్ ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా టెన్త్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశాలు అయితున్నాయి ఫలితాల కోసం హై హై పవర్ కమిటీ ఏర్పాటు చేసింది అండ్ మనకు జూలై థర్టీ ఫస్ట్లో ఒక రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది మరి నాలుగైదు రోజుల్లో మరి ఏపీ సర్కార్ టెన్త్ విద్యార్థులకు ఏ విధంగా పరీక్షలపై ఫలితాలు వెల్లడించిన అంశాలపై బ్రేకింగ్ అప్డేట్స్ మన ఛానల్లో వెంట వెంటనే పోస్ట్ చేస్తుంటాను మిత్రులందరూ ఈ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నాలుగైదు రోజుల్లో మనకు రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితున్నాయి మరి రిజల్ట్స్ వచ్చాక ఎటువంటి వెబ్సైట్ లో మనం సర్వర్ ఇష్యూస్ లేకుండా చెక్ చేసుకోవాలని అంశాలపైన కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తుంటాను సో అందుకే విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా రెండు ఆప్షన్లుగా పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాం మార్కుల నిర్ణయానికి హై పవర్ కమిటీ నియామకం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సో మనకి ఒకటి రెండు రోజుల్లో కావచ్చు రెండు మూడు రోజుల్లో మనకి ఈ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ అప్డేట్స్గా మేము ఎందుకు వస్తుంటాము మిత్రులందరూ సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను సో దిస్ ఇస్ బోన్ సైనింగ్ అవుట్ జై హింద్